మెదక్ జిల్లా రామేంపేట వ్యాపార మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి ఆధ్వర్యంలో రైతు బంధు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాలోకి నేరుగా జమ చేస్తున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు బంధు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రామేంపేట వ్యాపార మార్కెట్ కమిటీ కార్యాలయంలో రైతు బంధు ఉత్సవాలు నిర్వహించారు. రైతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి రామేంపేట మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, వైస్ చైర్మన్ రాజురెడ్డిలతో పాటు పాలకవర్గ సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, వైస్ చైర్మన్ పాపయ్య గారి రాజరెడ్డి, బోనాల శ్రీనివాస్, భిక్షపతి ఎదుగని వెంకటేశం, తాళ కృష్ణాగౌడ్, రెడ్డిశెట్టి రవీందర్ గుప్తా, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వసంత సుగుణ, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. సీజన్ వారీగా మనం రైతు బంధు అనేది గవర్నమెంట్ ద్వారా రైతులకి అకౌంట్ లో పడుతున్నాయి. అయితే ఈ అమౌంట్ ద్వారా వాళ్ళకి పెట్టుబడి సహాయం అనేది అందుతుంది కాబట్టి వాళ్ళు నేరుగా మన లోన్స్ కి వెళ్లకుండా ఈ కార్యక్రమం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ రైతు బంధు అనేది. సో ఇప్పటి వరకు మన రామేంపేట 8 వింతలుగా వచ్చిన అమౌంట్ టోటల్ 50 కోట్లు దాటిన సందర్భంగా ఈ సంబరాలు 50 వేల కోట్లు దాటిన సందర్భంగా ఈ కార్యక్రమం అనేది చేపట్టుకున్నాం. మన సంబరాలు గత 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ సంబరాల్లో భాగంగా మనము అంటే వ్యవసాయ శాఖ తరఫు నుంచి స్కూల్స్ లో పిల్లలకి రంగుల పోటీలు, తర్వాత రంగోలీ పోటీలు, తర్వాత ఎస్ఏ కాంపిటీషన్స్ అలాంటివి నిర్వహించడమే కాకుండా రైతుల సంబరాలు, రైతులకు అట్లాగే ఎడ్ల బండ్లు ర్యాలీలు, తర్వాత ట్రాక్టర్ ర్యాలీలు, ఇలా వివిధ అంశాలలో మనం పోటీ ఇవి జరుపుకుంటా ఉన్నాము ఈ సంబరాలు అనేవి. అలాగే ఇవాళ ఎంసీ ఆధ్వర్యంలో మన చైర్మన్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం అంటే రైతు బంధు వారోత్సవాల సందర్భంగా మన మార్కెట్ కమిటీ ఆవరణలో రైతులకు సత్కారం చేయడం జరుగుతుంది. కావున గత ప్రభుత్వాలు చేయనటువంటి పథకాలను మనము తెలంగాణ సాధించుకొని 7 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి అవిటిని నెరవేర్చుకొని రైతులకు అండగా ఉన్నాడని తెలపడానికి రైతు బంధు, రైతు బీమా అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు వ్యవసాయం దండుగాన్న ప్రభుత్వాలు ఈరోజు మనము మరి ఎంత మంచిగా చిత్తశుద్దితోని గౌరవ మన ముఖ్యమంత్రి గారు ఈ సంక్షేమ పథకాలను చేపట్టి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రబీ సీజన్లో పండించినటువంటి వరి ధాన్యాన్ని కేంద్రం తీసుకున్నట్లయితే మనం ఎంతో ముందుకు పోతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరియు రైతులకు ఆర్థికంగా మనం పెట్టుబడి సాయం చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే మరి మొట్టమొదటిసారిగా మరియు ఈ యొక్క నిర్ణయం పట్ల రైతులు కూడా ఎంతో రుణపడి ఉన్నారని సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి అదేవిధంగా స్థానిక రామాయంపేట మార్కెట్ కమిటీలో మరి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరియు రైతులకు ఈ యాసంగి వర్షాకాలం ఇక్కడ ప్యాడీ ఇక్కడ తెచ్చి మరి మేము పర్చేజ్ చేయడం జరిగింది. వారిలో కొంతమందికి మనం ఇక్కడ సన్మానం చేయాలని ఒక ప్రోగ్రామ్ రూపకల్పన చేయడం జరిగింది. దాంతో భాగంగానే మీ అందరికి మేము ఆహ్వానించడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్న వైస్ చైర్మన్ మన రాజన్న గారికి, మరి ఇతర డైరెక్టర్ల గారికి, ఏడీ మా వసంత సుగుణ గారికి, మరి ఇతర పెద్దలకు, పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కారాలు. మరి మొట్టమొదటిగా మనందరూ తెలుసు, మరి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారు దాదాపు 6-7 పంటల నుంచి మరి పెట్టుబడి ఎకరానికి 5000 రూపాయలు మనందరికి ఇస్తున్నారు. రైతు పండించిన పంటను కూడా నేటి వరకు మరి మార్కెట్ కమిటీల ద్వారా, ఐకేపీ సెంటర్ల ద్వారా, మరి కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మంచి ధర ఇస్తూ మనం పర్చేజ్ చేయడం జరిగింది.